go. नमस्कार नपे प्रसाद चूसा प्रसाद टेक् इन तेलुगु फ्रेंड्स फर्स्ट आफ् आल सारी फर् लेट अपलोडिंग दिस वीडियो सो इत वीडियो निन्ने अपलोड चेयाल्सिंदि सो निन्न कुदरलेदु वीडियो चेयडानिकि अंदुके ई रोज अपलोड चेस्तुन्नानु सो इदोसरिकि मनकि यांडी रूबिन्स एसेंशियल स्मार्ट फोन सो इदि चाला कालं नुंचि मनकि रूमर्स वस्तू उन्नायि सो ई फोन इला उंटदि अनि चेप्पेसि सो असलु फोन एंदि एवरु तयारु चेशारु असलु फोन लो एमेम उन्नायि ओकसारि मनं చూద్దాం యాండీ రూబిన్స్ అనే అతను ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు సో మనం ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నామో దానిలో ఉన్న సాఫ్ట్వేర్ని వాళ్ళే డెవలప్ చేశారు యాండీ రూబిన్స్ సో ఇతను సపరేట్గా ఒక ఫోన్ని తయారు చేశారు దాని పేరే ఎసెన్షియల్ PH1 సో ఈ ఫోన్ నిన్న లాంచ్ చేశారు సో ఈ ఫోన్లో చూసుకుంటే మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి డిస్ప్లే వచ్చేసరికి మనకి H2H డిస్ప్లే అంటే మనకి LG G6 చూసారు కదా మీరు అండ్ సామ్సంగ్ గెలాక్సీ S8 చూసారు అండ్ మీ మిక్స్ చూసారు సో ఇట్లాంటి టైప్లో మనకి బెజల్లెస్ స్క్రీన్ ఇది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మనకి 84% ఉంది సో బాటంలో కొంచెం బెజల్ ఉంది టాప్లో చూసుకుంటే మనకి కెమెరాకి కొంచెం కట్టించారు మిగతా అంతా మనకి డిస్ప్లేనే సో ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.71 inch క్వాడ్ HD డిస్ప్లే 2K డిస్ప్లే ఇది 2K రిజల్యూషన్ ఉంటుంది మీకు ఇది IPS LCD డిస్ప్లే అండ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు సో దీనిలో మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది డిస్ప్లే మీద సో డిస్ప్లే మనకు చూడడానికి ఫోన్ లుక్ బాగుంది సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి రెండు 13 megapixel కెమెరాస్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి కలర్ సెన్సార్ RGB సెన్సార్ ఇంకోటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సార్ సో ఒకటి కలర్ సెన్సార్ ఒకటి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అని చెప్పొచ్చు ఒకటేమో కలర్ పిక్చర్స్ తీస్తుంది ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీస్తుంది తర్వాత రెండు మిక్స్ అవుతాయి అన్నమాట సో దీనివల్ల ఏమైందంటే మనకి పిక్చర్లో షార్ప్నెస్ పెరుగుతుంది అండ్ నైట్ కండిషన్స్లో మీకు పిక్చర్స్ చాలా బాగా వస్తాయి లో లైటింగ్ కండిషన్స్లో సో ఈ డ్యూయల్ కెమెరా సెటప్ మీరు హువావే ఫోన్స్లో కూడా చూడొచ్చు సో హువావే కూడా మనకి ఈ రెండు సెన్సార్స్ వాడుతుంటుంది మోనోక్రోమ్ సెన్సార్ RGB సెన్సార్ సేమ్ వీళ్ళు కూడా ఇదే సెన్సార్ వాడారు అండ్ ఈ కెమెరాలో మీకు అపర్చర్ వచ్చేసరికి F1.85 ఉంది అండ్ ఈ కెమెరా వచ్చేసి మీరు 4K వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 megapixel కెమెరా ఉంది దీని అపర్చర్ వచ్చేసరికి F2.2 ఉంది అండ్ దీని యూస్ చేసి కూడా మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మనం 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన కెమెరా పక్కన రెండు డాట్స్ కనపడుతున్నాయి కదా సో ఆ డాట్స్ ఏంటంటే మనం ఏదైనా ఎక్స్ట్రావి మాడ్యూల్స్ లాగివి పెట్టుకోవచ్చు లైక్ మనకి మోటోలో మోడ్స్ ఉంటాయి కదా మ్యాగ్నెటిక్ కింద మనకి మోడ్స్ ఇలా పెడుతూ ఉంటాం మోటోలో సేమ్ అట్లనే మనకి ఇక్కడ కూడా మనం మోడ్స్ అనేవి పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనకి 360 మోడ్ ఒకటి ఇచ్చారు సో ఈ 360 మోడ్ మనం పెట్టేసి మనం 360 degrees వీడియోస్ రికార్డ్ చేయొచ్చు సో ఈ కెమెరా మోడ్ మీకు సెపరేట్ దొరుకుతుంది ఇది వస్తారు మనకి $50 ఉంది సో ఈ మోడ్ మనం పెట్టేసి 360 వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఛార్జింగ్ డాక్లు ఇస్తా అని చెప్తున్నారు సో ఈ మ్యాగ్నెట్స్ యూజ్ చేసి మనం వాళ్ళు డిఫరెంట్ మోడ్స్ అయితే తయారు చేస్తారు సో ఇది ఆ 2 holes గురించి వస్తే అండ్ నెక్స్ట్ దాని కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఫోన్లో ఎక్కడ బ్రాండింగ్ కనపడట్లేదు లోగోలు కానీ లేకపోతే నేమ్ కానీ ఫోన్ నేమ్ కానీ ఎక్కడ మనకి ఫోన్ మొత్తంలో కనపడట్లేదు సో ఫోన్ అయితే మనకి చూడడానికి క్లీన్ లుక్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మనకి 3040mAh బ్యాటరీ లభిస్తుంది 3040mAh బ్యాటరీ అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 835 లేటెస్ట్ ప్రాసెసర్ 2017 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లభిస్తుంది అడ్రినో 540 GPU లభిస్తుంది సో హార్డ్వేర్ మాత్రం మనకి లేటెస్ట్ హార్డ్వేర్ అని మాత్రం చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి బిల్డ్ వచ్చేసరికి మనం దీన్ని టైటానియం అండ్ సిరామిక్తో తయారు చేశారు సో ఫస్ట్ ఫోన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓల్డ్లో టైటానియంతో తయారు చేసిన ఫోన్ సో దీనివల్ల ఏమైందంటే మనకి డ్యూరబిలిటీ పెరుగుతుంది మనకి ఫోన్ కింద పడినా కానీ ఫోన్ డ్యామేజ్ అవ్వడం తక్కువ మనం శాంసంగ్ కానీ లేకపోతే ఐఫోన్ కానీ తీసుకుంటే అల్యూమినియంతో తయారు చేస్తారు మనకి కింద పడితే మనకి కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఫోన్ సైడ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సిరామిక్ బాడీ కాబట్టి సో కింద పడినా కానీ మనకి అంత డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు అండ్ దీనిలో మనకి ఎక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది దాని నుంచి మనం సాంగ్స్ కూడా వినాల్సి వస్తుంది అండ్ ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 7.1.1 మీద రన్ అవుతుంది లేటెస్ట్ వర్షన్ సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ విషయానికి వస్తే సో ఈ ఫోన్ అయితే మనకి 4 colors లభిస్తుంది ఒకటి వచ్చేసరికి బ్లాక్ మూన్ ఇంకోటి వచ్చేసరికి స్టెల్లర్ గ్రే ఇంకోటి వచ్చేసరికి ప్యూర్ వైట్ ఇంకోటి వచ్చేసరికి ఓషన్ డెప్త్ సో ఈ ఫోన్ అయితే మనకి ప్రైజింగ్ చూసుకుంటే $699 ఉంది సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 45,000 రూపాయలు ఉంటుంది అండ్ ఇంకోటి ఒకసారి మనం 360 మోడ్తో తీసుకోవాలనుకుంటే $749 ఉంది ఇది సో ఇది ప్రజెంట్ అయితే అమెరికాలో అవైలబుల్ ఉంటుంది తర్వాత మన ఇండియాకు కూడా రావచ్చు సో ఈ ఫోన్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా 45,000 నుంచి 50,000 మధ్యలో వస్తే మాత్రం మంచి ఫోన్ అవుతుంది ఫ్రెండ్స్
ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఫోన్ది. టైటానియం అండ్ సిరామిక్ బాడీ అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి హెచ్ టు హెచ్ డిస్ప్లే. సో డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. సో ఈ ఫోన్ అయితే మనకి సూపర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ కూడా మీకు ఆండ్రాయిడ్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మంచి ఫోన్ అవుతుంది. 45,000 కానీ ప్రైస్ వాళ్ళు పెట్టగలిగితే ఇండియాలోకి వస్తే. కానీ వన్ప్లస్ 5 మనకి తొందరలో లాంచ్ అవబోతుంది. సో వన్ప్లస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇండియాలో ఫస్ట్ స్నాప్డ్రాగన్ 835 ఫోన్ వాళ్ళే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో మేబీ జూన్లోనే వన్ప్లస్ 5 అయితే మనకి లాంచ్ అవ్వచ్చు. సో ఈ ఫోన్ మనకి వన్ప్లస్ 5కి దగ్గర దగ్గర ప్రైసింగ్ కానీ ఉంటే కొంచెం ఒక 5 to 10,000 మధ్యలో డిఫరెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మంచి ఫోన్ అవుతుంది మనకి ఆ ప్రైస్ రేంజ్లో. సో చూడాలి మనకి వన్ప్లస్ 5 ఎంత ప్రైస్లో పెడతారు అండ్ ఈ ఫోన్ మనకి లాంచ్ అయితే ఎంత ప్రైస్లో వస్తుందో. సో చూడాలి యాండీ రూబిన్స్ ఎసెన్షియల్ PH1 ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఎలా కాంపిటీషన్ ఇస్తుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ నేను మ్యాక్బుక్ ఎయిర్ ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద మీకు ఛానల్ లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగనే మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.